ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఈ ఆదివారమున పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి మనము సంఘముగా కూడుకొని ఉన్నాం. దానిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తలలు వంచినట్లయితే నేటి ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు ప్రభు దినమున మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మమ్మలను సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువ, మేము ఎట్టి స్థితిలో ఉన్నా మిమ్మల్ని ఆరాధించుట మానుకొనుకుంటున్నట్లుగా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువ, కూడి వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. స్తుతుల ద్వారా మిమ్మలను మహిమపరచుండగా మా స్తుతులపై ఆశీనులు కమ్మని మేము వేడుకుంటూ ఉన్నాం. మీరు మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడండి, బలహీనపడిన ప్రతి హృదయాన్ని బలపరచమని మేము వేడుకుంటున్నాం. వెనుకబడిపోతున్న వారిని బలపరచండి నాయన, నిరాశలో ఉన్నవారిని నిరీక్షణతో నింపండి ప్రభువ, నూతన ఆత్మలను ప్రభువ సంఘంలో చేర్చండి. అనేక మంది ప్రభువ రక్షణ అనుభవాన్ని పొందుకొని పరలోకరాజ్య వారసులుగా మారడానికి కృపనిమ్మని అడుగుతున్నాం. జరగబోచున్న ఆరాధన అంతటిలో ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మా అందరికి ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఆరాధన జరిగించమని యేసు దీవినామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి రండి సువార్త సునాదముతో అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతిత పావన నామం బాసుర క్రైస్తవ శుభనామం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షణాపణాధికారం దాసుల ప్రార్థన సహకారం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని లేఖన నుండి
యోహాను సువార్త 3:1-6 వరకు ప్రతి ఒక్కరు చూడవలసినగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యూద అధికారి అయిన నికోదేమను పరిశీలుడు అప్పుడు నేను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడవ నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న చూచి క్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నో. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2 తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగ్గా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మమూలముగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. దేవుని తన పరిశుద్ధ వాక్యం మనమునికుల్లో దీవించబడును గాక. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలో మనందరం కూడా పాల్గొందాం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలైనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువా నీకే వందనాలైనా. గతించిన వారం నుండి వారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి దీవించినందుకు నీకు వేలాది వందనాలైనా. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాద పెట్టమని సెలవిచ్చావునైనా ప్రభువా. భూమి ఆకాశం సూచించిన దేవుడు నీకే వందనాలైనా తండ్రి. ప్రభువా ఏ ఒక్కరూ నశించుకోవడం నీకు ఇష్టం లేదనైనా ప్రభువా. మా ప్రభు తండ్రి ఈ లోకానికి వచ్చి రక్తము కాచి ప్రభు అనేక మంది పాపులు రక్షించడానికి వచ్చావునైనా. విశ్వాసంతో జీవించే భాగ్యం మాకు దయచేయన. ఎందుకు పనికిరానంటే మమ్మల్ని ఎంతగానో ప్రభు కాపాడుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఏసయ్యా ఈ యొక్క ఆరాధనలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి అయినా తండ్రి. సంఘ కాపరి గారి సంఘ కాపరి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయినా ప్రభు. ఈ ఆరాధన కొరకు ఏర్పరచబోయిన వాక్య భాగ్యాన్ని దీవించి ఆశీర్వదించండి అయినా ప్రభు. వాక్యాన్ని ప్రభు విని దాని ప్రకారంగా జీవించే ప్రకారంగా మేము భావన చేసే భాగ్యం దయచేయండి. కృపగల తండ్రి, కృపగల రాజు నీకే వందనాలు అయినా ప్రభు. ప్రపంచమంతా ప్రభు ఈ యొక్క కరోనా వైరస్తో ప్రభు ఎంతోమంది బాధపడుతున్నారనైనా. ఏ ఒక్కరికి ప్రభు తండ్రి వైరస్ రాకుండా ప్రభు ఎంతోమంది నశించిపోతున్నారు. కానీ నేను నీ ప్రేమతో ఉన్నవారికి నీతో ఉన్నవారికి ప్రభు ఎటువంటి తెగులు లేదని సెలవిచ్చాను ఆయన తండ్రి. అనేక మందికి రక్షించి ప్రభు ఎవరికి ఇబ్బంది లేకుండా తండ్రి శాంతి సమాధానం తెచ్చండి ఆయన. అందరినీ ముట్టండి ఆయన. క్వారంటైన్లో ఉన్న వారందరినీ ముట్టండి ఆయన తండ్రి. వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ ప్రభు కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. విశ్వాసంతో జీవించే భాగ్యం తెచ్చండి ఆయన. బైబిల్ వాక్యం చాలా విలువైనది ఆయన. బైబిల్ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం తెచ్చండి ఆయన. ఎవరో ప్రతి ఒక్కరూ నశించుకోకుండా ప్రభు నీ అడుగుజాడలు నడుచుకునే భాగ్యం తెచ్చండి ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించి కాపురి గారిని సిలుచాటును మరుగుపరిచి ఈ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేస్తున్నాను. త్వరలోనే వేసిన పాద మీద అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయం అందు దేవుని వాక్యాన్ని విననై ఉండగా మన హృదయాలను సిద్ధపరచుకుంటూ శుద్ధుడా గనుడా అనేటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. మన దేవుడు పరిశుద్ధుడు కదండి. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం గనుక మన హృదయాల్లో మన హృదయాలను సిద్ధపరచుకొని దేవునికి ఇష్టమైనటువంటి హృదయాలను కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఆయనకు అనుకూలమైనటువంటి ఆరాధనను అర్పిద్దాం. అందరము కలిసి ఈ పాట పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. Shudura ghanura na rakshakura
ప్రభునందు ప్రియులారి, సమయం మందు లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ తల్ల వంచినట్లయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, ఎందుకంటే మానవుల మాటలు వ్యర్థమైనవి, దేవుడు పలికినప్పుడు అది మన జీవితాలను జీవింపచేసేవిగా ఉంటాయి గనుక అందరం తల్ల వంచి ప్రభువుని వేడుకుందాం. తండ్రి, ఈరోజు నాతో మీరు మాట్లాడండి అని ఆయన వేడుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువాన తండ్రి, గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నీవు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రభా, వేల్పులలో నీ వంటి వాడు లేడు అని ప్రభా లేఖన భాగాల్లో మేము చదువుతున్నట్లుగా, నిజమేనా తండ్రి? నీవు నిజమైనటువంటి దేవుడవు, పరిశుద్ధుడైనటువంటి దేవుడో ప్రభా. ఈ దినమందు మీ సన్నిధిలో మేము చేరి ఉండగా మీరు మాతో మాట్లాడండి నాయన. మా హృదయాల్లోనికి సూటుగా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, సరిచేయండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఎదగడానికి మీరు కృప చూపించమని. ప్రభా, మానవ పలుకులు వ్యర్థమైనవి, నా నుండి వ్యర్థమైన మానవ పలుకులను తొలగించి ఆత్మచేత నింపబడినటువంటి మాటలు నా కొరకు మా కొరకు వినిపింపు చేయమని, మీరే మహిమను పొందమని యేసు దీవెనామను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోహాను సువార్త మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం, రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. మొదటి అధ్యాయంలో ఆది అందు వాక్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన కొరకు ఈ లోకానికి వచ్చారన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా రెండవ అధ్యాయంలో, అలాగే మొదటి అధ్యాయంలో ఆఖరి మాటల్లో యోహాను సాక్ష్యం, యేసుక్రీస్తు వారిని దేవుని గొర్రెపిల్లగా యోహాను భక్తుడు లేదా బాప్తిస్మం ఇచ్చి యోహాను భక్తుడు చూపించారు. అలాగే పరిశుద్ధాత్మ చేతను అగ్ని చేతను మనకు బాప్తిస్మం ఇచ్చేవాడు అని యోహాను భక్తుడు మనకు తెలియజేశారు. రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తన తల్లియు అదేవిధంగా కొందరు శిష్యులతో కలిసి కానాలో ఉన్నటువంటి వివాహ విందులో పాల్గొని వారి అక్కర తీర్చినట్లుగాను, ఆ తదుపరి ఆయన యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని శుద్ధీకరణ చేసినట్లుగాను మనము చూసాం. దేవుడు మన హృదయాలను శుద్ధీకరించేవాడు. మన హృదయాలు, మన శరీరాలు దేవుని ఆలయమై ఉన్నవి కనుక మనము శుద్ధి కలిగి ఉండాలి. మనం శుద్ధీకరిస్తాడు దేవుడు, ఆయన మాట చేత శుద్ధీకరిస్తాడు. ఒకవేళ అవసరమైతే ఆయన యొక్క శిక్షను పంపించి క్రమశిక్షణ చేత కూడా శుద్ధీకరించేటువంటి దేవుడు అనేటువంటి మాటలు గతించిన వారము మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారము యోహాను సువార్త మూడవ అధ్యాయంలోనికి మనం వచ్చేసాం. యోహాను సువార్త మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాల్లో యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో సంభాషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, మొదటి వారంలో ఈ యొక్క యోహాను సువార్త ధ్యానాలు ప్రారంభించినటువంటి మొదటి వారంలో నేను జ్ఞాపకం చేశాను, యేసుక్రీస్తు వారి గురించినటువంటి చరిత్రను రాస్తూ మిగిలినటువంటి సినాప్టిక్ గాస్పుల్స్ రాసినటువంటి సువార్తికులకు భిన్నంగా ఈ యొక్క యోహాను భక్తుడు డిస్కోర్సెస్, యేసుక్రీస్తు వారు ఇతరులతో వ్యక్తిగతంగా ప్రత్యేకించి సంభాషించినటువంటి సంభాషణలు చాలా సవివరంగా రాశాడు అని నేను జ్ఞాపకం చేశాను. కనుక యోహాను సువార్తికుడైనటువంటి యోహాను రాసినటువంటి ఈ డిస్కోర్సెస్లో నికోదేము అనేటువంటి అధికారితో యేసుక్రీస్తు వారు సంభాషించినటువంటి సంగతులు కూడా రాస్తున్నాడు. అది ఈరోజు మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త మూడవ అధ్యాయం మొదటి వచనం తీయండి. మీ బైబుల్ తీసినట్లయితే అందరం కలిసి చూద్దాం. యోహాను సువార్త మూడవ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను, చూడండి. యూదుల అధికారి అయిన నికోదేము అను పరసేయుడు ఒకడుండెను అని నికోదేము గురించినటువంటి పరిచయాన్ని యోహాను సువార్తికుడైనటువంటి యోహాను మనకు అందిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ నికోదేము అంటే యూదుల యొక్క అధికారి అని చెప్తూ ఉన్నాడు. యూదుల అధికారి అంటే ఈ యొక్క రూలింగ్ కౌన్సిల్, అధికారము చెలాయించేటువంటి వారు. వీరు సన్హెద్రిను సభ అని అంటారు. మహాసభ అనేటువంటి మాట అపోస్తలుల కార్యాల గ్రంథము తదితర ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మహాసభ అనేది రెండు రకాలుగా ఉంటుంది. యూదుల యొక్క సన్హెడ్రిన్ సభ, గ్రామాల్లో 20 ముగ్గురుతో కూడినటువంటి ఒక పెద్దల సభ లేకపోతే నాయకుల సభ ఏర్పాటు చేస్తారు. అలాగే మహాసభ అని ఉంటుంది, అది 71 మందితో కలిపి ఒక సభను ఏర్పాటు చేస్తారు. వారు ఈ యొక్క చిన్న సభలో తీర్పు తీర్చినప్పుడు అది దానిని
దాటుకొని ఎవరైనా సరే మహాసభకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ యొక్క మహాసభ దగ్గరకు వస్తూ ఉంటారు. ఇది మన యొక్క సుప్రీం కోర్టు లాంటిదన్నమాట. అయితే ఈ సెన్హెద్రిన్ సభకు నాయకులుగా ఉన్నటువంటి వారు, అందులో సభ్యులుగా ఉన్నటువంటి వారు యూదుల అధికారులు అని పిలువబడుతున్నారు. ఇప్పుడు ఆ సభలో ఒక సభ్యుడైనటువంటి వాడు నికోదేము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సభలో సహజంగా రబ్బీస్, లేకపోతే బోధకులు అని పిలువబడిన వారు ఉంటూ ఉంటారు. కనుక ఈ యొక్క వ్యక్తి నికోదేము అనే వ్యక్తి అధికారి, ఈ నికోదేము అనేటువంటి వ్యక్తి ఒక బోధకుడు లాంటి వాడు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పరిసయ్యుడు అనే మాట కూడా మనం చూస్తాం. పరిసయ్యులు అంటే రెండవ దేవాలయం కట్టబడిన తర్వాత ప్రారంభించబడినటువంటి ఒక యూదులలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి గుంపు. పరసయులు, సద్దూకయులు, ఎసీన్స్ అనేటువంటి వారు, జలతీయులు, జలతీయులు అంటే మన నక్సల్స్ లాంటి వాళ్ళు, వారు పోరాడుతూ ఉంటారు, రోమా సైన్యంతో ఎప్పుడు పోరాడుతూ ఉండేవారు. కనుక ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రూప్స్లో పరసయులు, ఈ పరసయులు, పరసయుడు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడిన వాడు, వేరైనటువంటి వాడు, అందరిలాంటి వాడు కాదు, వారు వేరుగా జీవిస్తున్నటువంటి వారు అని అర్థం అన్నమాట. కనుక ఈ పరసయులలో ఒకడు యూదుల అధికారి, యూదుల బోధకుడు, అలాగే పరసయుడుగా ఉన్నటువంటి వాడు నికోదేము. నికోదేము అనే మాట కూడా చాలా చక్కటి అర్థం ఉంటుంది. నికోదేము అంటే విక్టోరియాస్, జయశాలి అనేటువంటి అర్థం. మరి ఎందుకు తన తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు నాకు తెలియదు, కానీ నిజంగానే క్రీస్తును పొందుకున్నవాడై జయశాలిగా మారిన వాడు నికోదేము. అయితే ఆరంభ దినాల్లో నికోదేము చేసిన పని ఏమిటంటే యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు, యేసుక్రీస్తు వారు చేసేటువంటి బోధల గురించి విన్నాడు, యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి అద్భుతాలను గురించి విన్నాడు. విని ఆలోచించాడు ఈయన నేను తప్పనిసరిగా కలవాలని. కానీ ఆయన కలవాలంటే ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి వీల్లేదు. ఎందుకంటే తన తోటి వారైనటువంటి ఆ యూదుల అధికారులకు కానీ ఈ విషయం తెలిస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతాడో తనకు తెలుసు. కనుక రహస్యంగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దామని చెప్పేసి ఈ నికోదేము ఆలోచించాడు. వచ్చి బైబిల్ గ్రంథం సెలవిచ్చేది ఏంటంటే నికోదేము రాత్రి అందు ఆయన దగ్గరికి వచ్చాడు. ఒక రాత్రిపూట ఎవరు లేనటువంటి సమయంలో, ఎవరికి తెలియనటువంటి సమయంలో ఈ అధికారి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తూ ఉన్నాడు. రహస్యంగా యేసుక్రీస్తు వారిని వెంబడించుచున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, బోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు. నికోదేము ఒక బోధకుడు అయ్యుండి, పరిసయుడు అండి, అధికారి అయ్యుండి, యూదుల అధికారి అయ్యుండి, ఎవరు కూడా యూదుల అధికారి అయినటువంటి వారు ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని అలా పిలవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆయన తప్పుడు బోధ చేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. ఆయన నేనే దేవుణ్ణి, దైవ కుమారుణ్ణి, నేను పైనుండి వచ్చాను అని చెప్తూ ఉంటారు. కనుక మరి ఎవరికి నచ్చేది కాదు. కానీ యూదుల అధికారైనటువంటి నికోదేము మాత్రం వచ్చి పిలుస్తూ ఉన్నాడు, బోధకుడు రబ్బీ అని పిలుస్తూ ఉన్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అంటున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. సామాన్యమైనటువంటి బోధకుడు చాలామంది ఉన్నారు. యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా సాక్ష్యం ఇచ్చాడు, నేను ఈలోక సంబంధమైనటువంటి వాడిని, ఆయన పై సంబంధి అనేటువంటి విషయాన్ని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈయన అంటున్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు, యూఆర్ సంథింగ్ స్పెషల్, నీలో ఏదో ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది, మాకు తెలుసు ఆ విషయం అంటున్నాడు. మేము ఎరుగుదమన్నాడు. అందులో మేము అనేటువంటి సంబోధన ఆయనకు మాత్రమే కాదు, ఆయన తోటి వారికి కూడా తెలుసేమో అని నాకు అనిపిస్తూ ఉంది. వారు కూడా వింటా ఉన్నారు, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాల గురించి వింటా ఉన్నారు. ఈయన ఖచ్చితంగా పైనుండి వచ్చినవాడు, కానీ వారి యొక్క అధికారం ఎక్కడ పోతుందో అనేటువంటి భయం చేత యేసుక్రీస్తు వారిని బహుశా వారు అంగీకరించుకుండకపోవచ్చు. వారి యొక్క స్వార్థము చేత కళ్ళు కప్పబడిన వారై, గర్వము చేత కళ్ళు కప్పబడిన వారై ఉండి ఉండొచ్చు. కానీ నికోదేము మాత్రం తను తాను తగ్గించుకొని భయమేస్తున్నా సరే రహస్యంగానైనా యేసుక్రీస్తు వారిని కలవడానికి వచ్చి, నీవు పైనుంచి వచ్చావని మాకు తెలుసయ్యా అని అంటూ, ఎందుకు ఎలా తెలుసు అని చెప్తున్నాడంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే కానీ అలాంటి నీవు చేయుచున్నటువంటి సూచక క్రియలు చేయడము సాధ్యం కాదు, ఎవడు చేయలేడు అని చెప్పాడు. నీవు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నావంటే యేసు ప్రభువా, నీవు చేస్తున్న కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు చూస్తూ ఉంటే నీవు పైనుంచి వస్తే తప్ప సామాన్యుడికి, ఇక్కడ సాధారణంగా బోధలు చేసుకునే వాడికి అది సాధ్యము కాదు అన్న విషయం నాకు అర్థమవుతుంది అని నికోదేముకు తెలిసిన విషయాన్ని
అని నికోదేము యేసు క్రీస్తు వారికి చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. నికోదేముకి కొంత మట్టుకు తెలుసు అసలైనటువంటి విషయం, ఈ సత్యం తెలిస్తే సరిపోదు, ఆయన పైనుంచి వచ్చాడని తెలిసినంత మాత్రంలో సరిపోదు. అందుకే యేసుక్రీస్తు వారు ఈయన చెప్పిన దానికి సమాధానంగా పైనుంచి వచ్చాను, కింద నుంచి వచ్చాను ఇలాంటివి మాట్లాడకుండా అసలు ముందు నీ సంగతి చూసుకోమన్నట్లు, నికోదేము నీవు అధికారివిగా ఉన్నావు కానీ నీ సంగతి ఆలోచించు అని చెబుతూ యేసుక్రీస్తు అని చెప్పుచున్నట్లుగా యేసుక్రీస్తు వారు చెబుతూ మూడవ వచనంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు అన్నారు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేడు. నీవు యూదులకు అధికారివై ఉండొచ్చు, యూదులకు బోధకుడివై ఉండొచ్చు, యూదులకు పెద్దవై ఉండొచ్చు, నీకు ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసి ఉండొచ్చు, దాన్ని ఉపాసన బట్టి ఉండొచ్చు, లేకపోతే నీవు అనుదినము ప్రార్థనలో సమయాన్ని గడుపుచూ ఉండొచ్చు, లేకపోతే వాక్యాన్ని చదువుతూ ఉండొచ్చు, వాక్యాన్ని బోధిస్తూ ఉండొచ్చు, కానీ క్రొత్తగా జన్మించినటువంటి అనుభవం కానీ నీకు లేకపోతే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేవయ్యా నికోదేమో అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈరోజు క్రైస్తవులము అని పిలువబడుతున్న మనము తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగిన వారమా కాదా అన్న ప్రశ్న నికోదేమును చూసినప్పుడు మళ్ళీ మనం వేసుకోవాలి. క్రొత్తగా జన్మించావా లేదా నికోదేమో? నీకు ఇంకా గొప్ప గొప్ప సంగతులు కూడా తెలిసి ఉండొచ్చు. నేను పైనుంచి వచ్చానని తెలుసు నీకు, నేను అది చేసే సూచక క్రియలను చూసినప్పుడు నీకు అన్నీ అర్థమవుతా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ నువ్వు ఇంతకీ క్రొత్తగా జన్మించావా, ఆ అనుభవం నీలో ఉన్నదా అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నట్లుగా, నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని నువ్వు చూడలేవు అని యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. క్రొత్తగా జన్మించడం, క్రొత్తగా అనే మాటకు పైన ఒకటి అని నంబర్ వేసి క్రింద ఫుట్ నోట్ ఇచ్చారు. అంటే పైనుండి, అంటే ఒకడు పైనుండి జన్మించితేనే కానీ అని యేసుక్రీస్తు వారు, నువ్వు పైనుంచి వచ్చావు ప్రభువా, నువ్వు చేసే సూచక్రియలు చూస్తే నాకు అర్థమవుతుంది ప్రభువా. నికోదేమంటే నేను పైనుంచి వచ్చాను సరే, కానీ నువ్వు పైనుంచి జన్మించాలి, నువ్వు పైకి వెళ్ళాలంటే నీవు పరలోకము నుండి వచ్చినటువంటి జన్మను కలిగి ఉండాలి, అది నూతన జన్మ, ఆ జన్మ నీకు ఉండాలి అని ప్రభువు వారు సూటిగా సెలవిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గ్రీకు భాషలో క్రొత్తగా అనే మాటను ఎనోతేన్ అనేటువంటి పదంతో వర్ణించారు. అనగా ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి వచ్చిన వాడవై ఉండాలి. బో అగైన్, మరలా జన్మించిన వాడై ఉండాలి. టాప్, పైనుండి వచ్చిన వాడవై ఉండాలి. ఇలాంటి అర్థాలు ఇచ్చేటువంటి, అబవ్, పైనుండి వచ్చిన వాడై ఉండాలి అనేటువంటి అర్థాలు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆ గ్రీకు పదం మనకేం తెలియజేస్తుందంటే, క్రొత్తగా పరలోక సంబంధమైనటువంటి జన్మను నీవు జన్మించాలి. పరలోకమైన సంబంధం, భూలోక సంబంధమైన జన్మ మనం జన్మించాం, కానీ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా చనిపోయిన, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలోనే పుడతాడు. ప్రతి శిశువు కూడా ఆత్మీయంగా చనిపోయిన స్థితిలోనే పుడతాడు. గమనించండి దేవుని ప్రియులారా, మనము క్రొత్తగా జన్మించినటువంటి అనుభవం, ఆత్మీయ జన్మము, పైనుండి జన్మించేటువంటి అనుభవము కలిగిన వారమై ఉండాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు నొక్కి చెప్పుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట మనందరికీ బాగా తెలిసినటువంటి మాటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టిగా, నూతన జన్మము కలిగిన వాడై ఉండాలంటే క్రీస్తునందు ఉన్నవాడై ఉండాలి. పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయన అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రియబిడ్డలారా, క్రొత్త అనుభవం అనేది మనలో ఉండాలి, క్రొత్తగా జన్మించినటువంటి అనుభవం మనకు ఉండాలి అన్న విషయము యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నికోదేముకు ఒక పెద్ద ధర్మ సందేహం వచ్చింది. అదేమిటంటే, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు అన్నాడు. నేను ముసలుండి అయిపోయాను ఆల్రెడీ, నేను ఎలా పుడతానండి మళ్ళీ అని అడుగుతా ఉన్నాడు. రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగను. రెండవ మారు అనే పదం ఈయనకు అర్థం కాలేదు, తిరిగి జన్మించుట అనే పదం ఈయనకు అర్థం కాలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ పదం వాడేసరికి రెండవ మారు మళ్ళీ మొదటి నుండి రావాలా, నేను మొదటి నుండి శిశువుగా పుట్టి నేను రావాలా అనేటువంటి ప్రశ్న నికోదేముకు కలిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనతో చెప్పిన మాట 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకడు నీటి మూలముగాను, ఇప్పుడు చెప్తాను వినయ్యా, తిరిగి జన్మించడం అంటే ఏంటి, పైనుండి జన్మించడం అంటే ఏంటి, ఆది నుండి మరలా ఆ జన్మము కలిగి పునఃప్రారంభం అంటే ఏమిటి అని నేను అర్థం చెబుతాను వినని, నీటి మూలముగా జన్మించాలి, అలాగే ఆత్మ మూలముగా జన్మించాలి. ఈ రెండు పనులు వాస్తవానికి చెప్పాలంటే ఒకటేసారి జరిగే ఈ రెండు పనులు నీ జీవితంలో జరగాలి.
నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి అన్నమాట ప్రభు అని యేసుక్రీస్తు వారు నికోదేముతో అంటూ ఉన్నారు. నీటి మూలముగా జన్మించడం అంటే అర్థం ఏంటి అంటే బాప్తిసం తీసుకోవడమా, లేకపోతే మరలా తల్లి గర్భంలో ఉమ్మనీరు అని కొంతమంది చెప్తా ఉంటారు ఉమ్మనీరు ద్వారా బయటికి మళ్ళీ రావడమా, అది కాదండి. నీటి మూలముగా నీరు అనే దాన్ని శుద్ధి చేయుటకు వాడుట అనేటువంటి ఆ యొక్క సాంప్రదాయం బైబిల్లో మనకు కనబడుతుంది, పాత నిబంధనలో కనబడుతుంది, అలాగే క్రొత్త నిబంధనలో కూడా నీటిని ఆత్మీయ శుద్ధి కొరకు వాడే ఒక సూచికగా బైబిల్ గ్రంథంలో మనకు చూపిస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36:25-27 దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట అంటా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని పిలిచి ఆయన అనేటువంటి మాట ఏమిటంటే నేను మిమ్మల్ని శుద్ధి చేస్తానని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 36:25-26 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును అన్నాడు. అంటే దేవుడు పైనుంచి ఏమన్నా నీళ్లు చల్లుతాడనా, ఇలాగా అందరికీ నీళ్ళ మీద నీళ్లతో చిలకరిస్తాడనా దాని అర్థం. శుద్ధ జలము అనేటువంటి దీన్ని యాంత్రపోమోర్ఫిజం అని అంటారు. అంటే దైవ సంబంధమైనటువంటి విషయాలను మానవ సంబంధమైనటువంటి వస్తువుల ద్వారా దేవుడు మానవులకు తెలియపరచడాన్ని యాంత్రపోమోర్ఫిజం అంటారు. దేవుడు ఆ విధంగా తెలియజేస్తూ ఈ యొక్క జలము అనే పదార్థాన్ని వాడి ఆయన ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని శుద్ధి చేస్తానయ్యా, మీరు అపవిత్రమైనటువంటి కార్యాలు జరిగించారు, ఈ అపవిత్ర అంతటిని కూడా ఒకడు నీటితో కడిగి వేసినట్లుగా నేను మిమ్మల్ని కడిగి వేస్తానని యెహెజ్కేలు గ్రంథం 36:25 ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకిచ్చేదను. గమనించండి ఇక్కడ నూతన జన్మ, నూతన హృదయము, తిరిగి జన్మించుట, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమయ్యేలాగా ఈ వచనాలు మనకున్నాయి. ఆ తర్వాత అంటారు దేవుడు అంటున్నారు, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. 27 ఆత్మ గురించి రాస్తున్నాడు, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదను. దేవుని ఆత్మ మనలో ఉంటే మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచే వారమై ఉంటాం. ఆ శక్తి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు, ఆశ మనకు దేవుడు మనలో నివసించుచున్నటువంటి ఆత్మ వలన అనుగ్రహిస్తారు. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమంటున్నారంటే నేను ఒకనొక దినాన మీ యొక్క అపవిత్రతను తుడిచివేస్తాను, అది యేసుక్రీస్తు వారిలోనే సాధ్యమవుతుంది. అయితే ఆయన అంటున్నారు నేను మీకు ఆత్మను ఇచ్చి మీ హృదయంలో నా ఆత్మను అనుగ్రహించి మీ హృదయంలో మీ నా విధులు నా గైకొనున్నట్లుగా మీకు సహాయం చేస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. ఇక్కడ శుద్ధీకరణ గురించి, ఆత్మ గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పే మాట కూడా అదే, ఒకడు నీటి చేత జన్మించాలంటే ఆ శుద్ధీకరణ అనేటువంటి ఆ యొక్క ప్రక్రియ ఒకని జీవితంలో జరగాలి దేవుని చేత. అలాగే ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఆ యొక్క ఒకప్పుడు మనం శరీర మూలముగా జన్మించాము, తల్లిదండ్రుల ద్వారా మనం జన్మించాము, అయితే ఇప్పుడు మనము ఆత్మ మూలముగా జన్మించిన వారమై ఉండాలి. పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జన్మ మనకు ఉండాలి అన్నమాట యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇదే మాట అపొస్తలైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3:3-8 చాలా సువివరంగా రాస్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి, అందరు బైబిల్ తెరవండి. తీతుకు రాసిన పత్రిక 3:3-8 ఒకప్పుడు మీరు ఈలోక సంబంధమైనటువంటి జీవితాలను కలిగి జీవించారు, కానీ ఇప్పుడు మనము మార్పు చెందిన వారమై ఉన్నామని చెప్పుకుంటూ 4వ వచనంలోకి వచ్చినప్పుడు తీతుకు రాసిన పత్రిక 3:4 అంటాడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను ఆయన ఇది బాప్తిసం గురించి మాట్లాడటం లేదు. బాప్తిస్మము కంటే ముందు హృదయంలో జరిగేటువంటి బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు. ఏదైతే హృదయంలో జరుగుతుందో అది మనం బయట బాప్తిసం రూపంలో మనం ప్రదర్శిస్తూ ఉన్నాం, దాన్ని అనుభవపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. అయితే ఆయన అంటున్నాడు ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే కడుగుబడుట ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనము ఆయన మనల్ని రక్షించను అనే మాట అంటున్నాడు. దేవుని ప్రియులారా గమనించండి, నీటి చేతను ఆత్మ చేతను జన్మించుట నీ అనేటువంటి మాట మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు జన్మించడం, అనగా హృదయము శుద్ధి చేయబడిన వాడు,
వాడై, నూతన స్వభావము కలిగిన వాడై, నూతన ఆత్మను కలిగిన వాడై, దేవుని ఆత్మను కలిగిన వాడై, పరసంబంధమైనటువంటి ఆ జన్మము మనము కలిగిన వారముగా ఉండాలి. అది కలిగే వరకు మనము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినా, ఆదివారం ఆరాధనకు వెళ్ళినా, బైబుల్ చదువుకున్నా, ఆ తిరిగి జన్మించే అనుభవం లేకపోతే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు వారు 6వ వచనములు అంటున్నారు, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. మనము కేవలము శరీర మూలముగా జన్మించిన వారమైతే కేవలము శరీర సంబంధులుగా ఉంటాం. అదే ఆత్మ మూలముగా మనం జన్మించిన వారమైతే ఆత్మ సంబంధులుగా ఉంటాం, శరీర క్రియలను జయించి ఆత్మ ఫలమును ఫలించే వారంగా ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు తెలిసిందే. అయితే 16వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకుంటే శరీర సంబంధమైనటువంటి క్రియలు ఆత్మ ఫలము అనేటువంటి ఆ విషయాన్ని అపొస్తలైన పౌలు గలతీ సంఘానికి చాలా సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని ప్రియబిడ్డలారా, ఆత్మ శరీర సంబంధముగా జన్మించిన వాడు శరీర సంబంధిగా ఉంటాడు, ఆత్మ సంబంధముగా జన్మించిన వాడు ఆత్మ సంబంధిగా ఉంటాడు అని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఆ మాట యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు నికోదేము అంటున్నాడు, ఇదంతా ఎలా సాధ్యమైందయ్యా అని అడుగుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు 12వ వచనములో, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినడలా ఎలాగు నమ్ముదురు అంటున్నారు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు చాలా సింపుల్గా సరళంగా నేను మీకు బోధించినప్పుడు మీరు నమ్మలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలామంది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అర్థం చేసుకునే పరిజ్ఞానం వాళ్ళకు ఉండడం లేదు. ఎందుకంటే శరీర సంబంధులుగా వారు ఉంటూ ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవాలని ఆశ కానీ తపన కానీ అనేక మందిలో ఉండదు. చాలాసార్లు ప్రసంగాలు కూడా శరీర సంబంధంగా చేస్తేనే కొంతమందికి నచ్చుతూ ఉంటాయి. దేవుని ప్రియబిడ్డలారు గమనించండి, శరీర సంబంధంగా కాదు ఆత్మ సంబంధంగా మనం బ్రతకాలని యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారు తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకుంటూ నేను పరలోకము నుండి వచ్చిన వాడను అనేటువంటి మాట చెబుతూ 13వ వచనములో ఆయన అంటారు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండి మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడే ఎవడును లేడు అని చెబుతూ, నేను పైనుండి వచ్చిన వాడిని కనుక నాలో ఒక ప్రత్యేకత ఉందని చెబుతూ ఆయన ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయ్యుడు, ఆయన యూదుల అధికారి కనుక ధర్మశాస్త్రములో నుండే ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నికోదేముకి. ఎప్పుడైనా నికోదేము దీన్ని ఈ యాంగిల్లో చూశాడో లేదో తెలియదు. ఏమిటంటే ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చేస్తూ ఉన్నప్పుడు కనాను దేశానికి వస్తున్నటువంటి ఆ మార్గ మధ్యంలో వారు చేసినటువంటి తప్పిదాలను బట్టి దేవుడు తాపకరమైనటువంటి సర్పముల చేత వారిని శిక్షించినట్లు మనం చూస్తాం. ఇస్రాయేల్ ప్రజలను శిక్షించబడినప్పుడు వారు చాలామంది చనిపోతూ ఉన్నారు. అప్పుడు మోషేకి దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు ఎత్తడి సర్పాన్ని ఒక దాన్ని చేయించి ఆ యొక్క అరణ్యంలో నీవు ఒక స్తంభం మీద నిలబెట్టు, ఎవడైతే దాని వైపు చూస్తాడో వాడు ఆ యొక్క సర్పము కాటు నుండి వాడు రక్షింపబడతాడు, మరణము నుండి తప్పింపబడతాడు అని చెప్పినట్లు మనం చూస్తాం. మోషే అదేవిధంగా చేశాడు. ఆ తర్వాత అనేక మంది చూసి రక్షణ పొందారు. అయితే వాళ్ళు అక్కడి వరకు అర్థం చేసుకొని ఉంటారు ఏంటంటే, ఒక సత్యం ఏంటంటే అందులో దానివైపు ఎవరు చూస్తారంటే దేవునికి లోబడిన వారే చూడగలుగుతారు. ఎందుకంటే తిరుగుబాటు చేసే వాళ్ళు చూడటానికి దాన్ని ఇష్టపడరు, వాళ్ళు నశించిపోతారు లోబడిన వాళ్ళు. అయితే రెండవ విషయం ఏంటంటే అందులో దాగి ఉన్న విషయం ఏంటంటే ఆ సర్పం ఎత్తబడుట అనేది ఒక దానికి సాదృశ్యంగా ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎత్తబడుట. మనమందరం పాపం చేసి దేవుని శిక్షకు మనము యోగ్యులమై అర్హులమై మనం శిక్షను అనుభవించవలసినటువంటి ఆ స్థానంలో ఆయన ఎత్తబడినప్పుడు, ఆ శిలువ మీద ఎత్తబడినప్పుడు ఆయన వైపు విశ్వాసంతో చూచు ప్రతివాడు రక్షణ పొందుతాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనములో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అనే మాట యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఫేమస్ క్రిస్టియన్ వర్స్, బైబిల్లో ఉండేటువంటి వర్స్ మనకు తెలుసు, యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి
చెప్పినటువంటి కొన్ని మాటలు, మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియబిడ్డలారా. 19వ వచనంలోకి వచ్చినప్పుడు దేవుడు మనుషులకు తీర్పు తీర్చాడు, ఆ తీర్పు ఇదే అని చెబుతూ, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అదేవిధంగా దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు వాడు రాడు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నికోదేము ఒక యూదుల అధికారి, ధర్మశాస్త్రాన్ని చదివిన వాడు, నికోదేము బోధకుడై ఉన్నవాడు. అయితే తన తోటివారు చాలామంది ఉన్నారు, అదే బాణీలో ఉన్నవారు ఉన్నారు, కానీ వారు యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి కానీ, యేసుక్రీస్తులను విశ్వసించడానికి కానీ, యేసుక్రీస్తు వారు చెప్పే మాటలను అంగీకరించడానికి కానీ ఏమాత్రం ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు? వారు చూస్తున్నారు కదా, వారు చేసే అద్భుతాలు చూస్తున్నారు కదా, మెస్సయ్య తప్ప మరెవడు చేయలేనటువంటి, పైనుండి వచ్చినవాడు తప్ప మరెవడు చేయలేనటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు యేసుక్రీస్తు వారు చేయడం వారు చూస్తున్నారు కదా. కానీ నికోదేమే ఎందుకు వచ్చాడు యేసయ్య దగ్గరికి, అసలు భయపడుతూ రాత్రిపూట ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తే, ఆయన హృదయమే కొంచెం మెత్తగా ఉంది, మిగతా వాళ్ళ హృదయం అంతా కూడా వారి యొక్క దుష్కార్యముల చేత బండబారిపోయినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. చీకటి సంబంధులుగా వారు ఉన్నారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారే, వారు మతబోధకులే కానీ చీకటి సంబంధులుగా ఉన్నారు కనుక వారు వెలుగును ఇష్టపడటం లేదు. ఎందుకు? వెలుగు దగ్గరకు వస్తే ఏమవుతుంది? వారి యొక్క రహస్య కార్యాలు బయటపడతాయి. దే విల్ బీ ఎక్స్పోజ్డ్ ఆఫ్ దేర్ సిన్. వారు చేసే పాపములు, దుష్కార్యములు, వారు జీవించే ఆ యొక్క అనైతికమైనటువంటి జీవితము బయటపడిపోతూ ఉంది. కనుక అందుకే చీకటికి వెలుగంటే ఇష్టం ఉండదు. గమనించండి, ఎప్పుడన్నా రాత్రిపూట మనం లేచి టార్చ్ లైట్ వేసుకొని వెళ్తే ఏ కాల్జర్రో ఏదో మనకు కనబడుతుంది, ఎప్పుడైతే ఆ లైట్ కనబడిందో తుర్రుమని వెళ్ళిపోయి ఒక రాయి కింద దాక్కుండి పోతూ ఉంటుంది. గమనించండి దేవుని పెట్టలేరు, ఎందుకు? అది చీకట్లో బ్రతికే జీవి, అది చీకట్లో ఉండడానికి ఇష్టపడే జీవి, దాగుకొని బ్రతికే జీవి, కనుక దానికి వెలుగంటే ఇష్టం ఉండదు. చాలాసార్లు రహస్య కార్యములు, పాపపు క్రియలు చేసే వారికి వెలుగంటే ఇష్టం ఉండదు. కొంతమంది సత్యం మాట్లాడుతూ ఉంటే వారికి హృదయంలో మంటలు బుట్టేస్తూ ఉంటుంది, భరించలేరు, వారు అక్కడ ఉండలేరు, ఆ మాటలు వినలేరు. ఎందుకంటే ఎప్పుడైతే కరెక్ట్గా మాట్లాడటమే కాదు, జీవించే వారి దగ్గర కూడా వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే వీ లంచం తీసుకోవడానికి ఇష్టపడని వాడితో పాటు లంచం తీసుకునేవాడు జీవించాలంటే అసలు ఏ కారణం లేకుండానే ఆ లంచం తీసుకోను అనే వ్యక్తిని ద్వేషిస్తాడు. ఎందుకంటే ఆ యొక్క వెలుగులో ఈయన చీకటి బయటపడిపోతూ ఉంది, ఆ వెలుగులో ఈయన యొక్క రహస్యము, ఈయన యొక్క పాపము, దుష్కార్యం బయటపడి పోతూ ఉంది. కనుక అటువంటి, ఎందుకు చాలామంది యేసుక్రీస్తు వారిని అంగీకరించరు? నికోదేము వచ్చాడు, ఇప్పుడు నికోదేము కూడా ఈ సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు. తన స్నేహితులైతే ఆయనకి చెప్పనవసరం లేదు, యేసుక్రీస్తు వారిని ద్వేషించేవారుగా, చంపజూచేవారుగా తర్వాత తయారైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ నికోదేమేమో ఇంకా స్టెప్పు తీసుకోవాలా లేదా అనే ఆలోచనలో పడ్డాడు. ఈ యొక్క స్థానంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, చీకటి సంబంధులకు చెడ్డ క్రియలు చేసే వారికి వారు వెలుగును ప్రేమించరు, చీకటినే ప్రేమిస్తారు. వాళ్ళు దుష్కారం చేయ ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండాట్లు వెలుగు దగ్గరకు రాడు అని చెప్తూ 21వ వచనములు అంటారు, సత్యవర్తనుడైతే, అంటే మంచి ప్రవర్తన గలవాడైతే, నిజమైనటువంటి మనసు గలవాడైతే, నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడైతే, తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు వద్దకు వచ్చును. మంచి చేసేవాడు ఏం చేస్తాడంటే ఆ మంచి కనబడినట్లుగా వెలుగు దగ్గరకు వస్తాడు. దేవుడే నాతో ఈ మంచిని చేయించాడని చూపించడానికి గాను వెలుగు దగ్గరకు వస్తాడు. ఇదయ్యా విషయం అని నికోదేముతో చెప్పారు. మరి నికోదేము మారు మనసు పొందాడా? నికోదేము తిరిగి జన్మించాడా? నికోదేము ఏమైపోయాడు అని ఆలోచించి కొన్ని నెలలు పట్టింది, కొంతకాలం పట్టింది నికోదేముకు ఆ స్థాయిలోనికి రావడానికి. మొట్టమొదటిగా రహస్యంగా వచ్చి కలిశాడు, తర్వాత రహస్యంగా వెంబడించే వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఒకనొక టైంలో యేసుక్రీస్తు వారికి తీర్పు తీరుస్తున్నటువంటి తన యొక్క కొలీగ్స్ అందరితో కూర్చొని ఆయన అంటాడు, ఈ యొక్క యోహాను సువార్త 7వ అధ్యాయంలో 50-51వ వచనములో ఆయన అంటాడు, మనం ఒక వ్యక్తిని గురించి మనము అతన్ని గురించి వినకుండా, అతడు చెప్పేదేంటో మనం వినకుండా తీర్పు ఎలా తీర్చేస్తామండి, ఒకవేళ ఇది దేవుని నుండి వచ్చిందై ఉండొచ్చు కదా అని యేసుక్రీస్తు వారికి సపోర్ట్గా మాట్లాడితే, ఏ నువ్వు కూడా గలలే నుంచి వచ్చావా అని నికోదేముని తన యొక్క కొలీగ్స్ అందరూ, మిగిలినటువంటి నాయకులు అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే అప్పటికే బేజం పడిపోయింది, అప్పటికే తను యేసుక్రీస్తు వారిని రహస్యంగా వెంబడిస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన సమాధి కార్యక్రమంలో ఆయన ఓపెన్గా డిక్లేర్ చేసేసినట్లుగా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలను యేసుక్రీస్తు వారి కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం.
వస్తా ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా గమనించండి, ఈ మాటలు మనము యోహాను సువార్త 19:39-42 వరకు ఉన్నటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక ఆఖరికి ఏమయ్యాడు నికోదేము అంటే, నికోదేము క్రీస్తును గురించి ఓపెన్గా పబ్లిక్గా అందరికి చెప్పే స్థాయిలోకి వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా ఆ నికోదేము ఆ తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని పొందుకొని ఉంటాడేమో అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆ అనుభవం కానీ లేకపోతే ఓపెన్ డిక్లరేషన్ యేసుక్రీస్తు వారి గురించి చేయవలసినటువంటి అవసరం నికోదేముకి ఉండేది కాదు. ఎందుకంటే అది ఎంతైనా కానీ తనకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితే కనుక. దేవుని ప్రియ బిడ్డలారా గమనించండి, ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుని యొక్క మాటలు ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండాలి. బోధకులమైన కావచ్చు కొన్నిసార్లు, లేకపోతే క్రైస్తవులం కావచ్చు, తరతరాలుగా క్రైస్తవులం కావచ్చు, లేకపోతే మన పితరులు బోధకులై ఉండొచ్చు, లేకపోతే సేవకులై ఉండొచ్చు, సంఘ పెద్దలై ఉండొచ్చు, కానీ తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? నీవు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వానిగా ఉన్నావా? దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించిన వారముగా మనం లేకపోతే, తిరిగి జన్మించిన ఈ అనుభవం కానీ మనకు లేకపోతే, రహస్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వెలుగు సంబంధులుగా మనం ఉండకుండా, వెలుగులోనికి రావడానికి ఇష్టపడకుండా చాలామంది క్రైస్తవులుగా ఉన్నవారు మరి ఏం చేస్తారంటే చర్చికి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే మనం ఎవరమైనా సరే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము. ఆ మాట చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. తిరిగి జన్మించిన అనుభవం ఎలా వస్తుందంటే, విశ్వాసము ద్వారా క్రీస్తు వైపుకు మనం చూచేవారంగా ఉండాలి. ఆచారాల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా క్రీస్తు వైపుకు చూచేవారంగా ఉండాలి. అలాగే మనం మన యొక్క సొంత క్రియల ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడలేము. సొంత క్రియల ద్వారా మనము తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండలేము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్న మాట మరొకటి మనం మర్చిపోకూడదు. ఈయన యేసుక్రీస్తు వారు ఆత్మ చేసే కార్యం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. నికోదేముతో మాట్లాడుతూ 3:8 గాలి తనకిష్టమైన చోటను విసురును అంటారు. గాలి తనకిష్టమైన చోటను విసురును. ఎందుకన్నారు ఈ మాట? ఇక్కడ గాలిని పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు వారు పోలుస్తున్నారు. ఎందుకంటే గ్రీకు భాషలో పదజాలము ఒకటే ఉంటుందన్నమాట. గాలి అనే దానికి కూడా ఒకటే పదం ఉంటుంది, ఆత్మ కూడా ఒకటే పదం, న్యూమా అనేటువంటి పదాన్ని వాడారు. గాలి ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోద్ది. గాలిని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు? ఇప్పటికి కూడా తుఫానులను ఆపలేక చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవులు కొన్నిసార్లు పడిపోతూ ఉంటారు. తుఫాన్ ఎలా ఆపగలం, ఏం పెట్టి ఆపగలం, ఎంత పరిజ్ఞానం ఉంటే మాత్రం ఎలా ఆపగలం మనం? ఆ గాలి ఎటు పోవాలనుకుంటే అటు పోతుంది అంటారు. అయితే దానికి గాలికి స్వచ్ఛత్వం ఉండకపోవచ్చు, కానీ గాలిని దేనికి పోలుస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు మాత్రం స్వచ్ఛత్వం ఉంటుంది. ఆ గాలి ఎటుపోయింది మనకు అర్థం కాదు, కానీ దాని శబ్దం మాత్రం మనం వింటామంటారు. ఈ శబ్దం అనే మాట కూడా మనకు ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క వాక్కు గురించి కూడా మనకు అది తెలియజేస్తూ ఉంది. దేవుని ప్రియబిడ్డలారంటే పరిశుద్ధాత్ముడు చేసే కార్యం కూడా ఎలా ఉంటుంది అంటే, ఆయన ఎలా చేయాలనుకున్నాడో అలా చేస్తాడు, ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడు, ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేస్తాడు అనే మాట చెప్తూ ఆ యొక్క తిరిగి జన్మించిన అనుభవం మనకు ఉండాలి అంటున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ కార్యము జరుగుతున్నప్పుడు దానికి స్పందించే వారంగా మనం ఉండాలి అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యం చేస్తూ ఉన్నాడో దానికి స్పందించే వారంగా ఉండాలి. చాలామంది చెవులు మూసుకొని కూర్చుంటూ ఉంటారు, అంటే ఆ వాక్యం వింటూ ఉంటారు కానీ ఆ యొక్క ఆత్మీయ నేత్రాలను, ఆత్మీయమైనటువంటి ఆ చెవులను తెరుచుకోకుండా ఉంటారు. వారు ఆత్మ మాట్లాడే పలుకులను వారు హృదయలోతుల్లో అర్థం చేసుకునే స్థాయిలో ఉంటూ ఉంటారు. అందుకే వారు ఎలా మిగిలిపోతారంటే, యేసుక్రీస్తు వారు చేసిన సూచక క్రియలు తెలిసి కూడా క్రీస్తును అంగీకరించలేని స్థాయిలో ఉన్నట్లుగా ఆ మిగిలినటువంటి మత నాయకులు, మనం కూడా ఎలా ఉంటామంటే, యేసుక్రీస్తు వాక్యాన్ని చదువుతూ ఉంటాం, క్రీస్తు గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం, కానీ అసలు మన జీవితంలో ఆ తిరిగి జన్మించడం అనేది కలగదు. కనుక ప్రియబిడ్డలారా, నికోదేము తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు, గొప్ప మేలును సంపాదించాడు అని అనుకుంటూ ఉన్నాను. అయితే మనము కూడా అలాంటి అనుభవాన్ని పొందుకోవాలని యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన వైపు చూద్దాం విశ్వాసంతో, ఆత్మ చేసే కార్యానికి మనము స్పందిద్దాం. నీటి చేత మనం కడగబడినట్లు, అనగా దేవుడు మనల్ని కడుగుచుండగా మనము కడగబడిన వారమై ఆ పై నుండి జన్మించిన వారముగా, నూతనముగా జన్మించిన వారముగా, క్రొత్తగా జన్మించిన వారముగా, ఆత్మ సంబంధముగా జన్మించిన వారమై ఉందాం. అట్టి కృప ప్రతి ఒక్కరికి, ఈ మాటలు వింటున్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవేతర సహోదరులకు కూడా ఈ తెలియజేస్తున్నాను. ఈ యొక్క అనుభవం మనందరికీ ఉండునుగాక. ఆమెన్. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. కొద్ది మాటలు ఈ ఉదయకాలం ముందు మేము ధ్యానం చేశాం.
ప్రభా నా తండ్రి, నికోదేముతో మీ కుమారుడైన క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడు, ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడు. గొప్ప గొప్ప సత్యాలు తెలుసు ఉండొచ్చు ప్రభా, అతను నికోదేముకు తెలుసు నీ కుమారుడు పరలోక రాజ్యాన్ని నుంచి వచ్చాడని, కానీ అది చాలదు, ఆయన చేయవలసింది తిరిగి జన్మించిన అనుభవాన్ని ఆయన పొందుకోవాలని మీ కుమారుడైన క్రీస్తు వారు నికోదేముకు చెప్పారు. ఈరోజు మేము కూడా ప్రభా నా తండ్రి ఆ అనుభవం కలిగి ఉన్నామో లేదో పరిశీలించుకొని, లేని వారు ఎవరైనా ఉంటే ఆ అనుభవం పొందుకోవడానికి ఇప్పుడే నీ ఆత్మ వారి హృదయంలో కార్యమును జరిగించుండగా వారు స్పందించి ప్రభా వారి హృదయాలను వారి జీవితాలను మీకు సమర్పించి ప్రభా నూతనముగా జన్మించిన వారిగా ఉండడానికి కృపనిమ్మని మీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారి, సమయమందు ఒక పాట పాడుకొనుచుండగా సంఘ కానుకలు సమర్పిద్దాం. స్తుతి పాడే నా యేసు నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి సేవలు
పరములతో అభిషేకించు, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. ప్రియులారా గమనించండి, ఈ యొక్క ఆరాధన అనంతరం సండే స్కూల్ కార్యక్రమం ఉంటుంది కనుక మరి www.telugucherchonline.com కానీ యూట్యూబ్ ప్రేమ్ హవాజీ అనే ఛానల్లో కానీ మీ పిల్లలకు ఆ యొక్క సండే స్కూల్ చూపించండి. వారందరూ కూడా దేవుణ్ణి ఎదిగినట్లుగా సహకరించండి. అలాగే సండే స్కూల్ చూడటమే కాదండి, కంఠత వాక్యాలు నేర్చుకోవడం, అలాగే మేము చేస్తున్నటువంటి ఆ క్రాఫ్ట్ కూడా వాళ్ళు చేసి ఒక ఫోటో అలాగ వారు దిగి మాకు పంపిస్తే వాటిని మేము ప్రదర్శిస్తాం. కనుక ఆ విధంగా మీ బిడ్డలందరూ కూడా పాల్గొన్నట్లుగా మీరు సహకరించండి. అందరం కూడా తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని నేటి ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మా ప్రియ ప్రభువా, నా తండ్రి, తిరిగి జన్మించిన అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. కొంతమంది ప్రభువా మేము క్రైస్తవ కుటుంబంలో జన్మించాం, ఇది చాలు అనుకుంటున్నాం. ప్రభువా కనికరించండి, నిజంగా ఆత్మ చేసే కార్యానికి స్పందించిన వారమై, నీటి మూలముగా అనగా కడగబడినటువంటి అనుభవం కలిగిన వారమై, ఆత్మ మూలముగా పైనుండి జన్మించిన వారముగా అనుభవాన్ని కలిగిన వారమై ఉండడానికి మీరు కృపను అనుగ్రహించమని, ప్రభు మీ బిడ్డలు ఇచ్చినటువంటి కానుకలను మీరు స్వీకరించండి. మమ్మును మా కానుకలను మీరు స్వీకరించి రెట్టింపు దీవెనలతో మమ్మల్ని నింపండి. ఏ అక్కర్లో ఉన్నా సరే వారి అక్క ప్రతి అక్కర మీరు తీర్చమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా రోగులై ఉన్న వారిని స్వస్థపరచండి. ప్రభువా నా తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని మీరు దర్శించి వారి అక్కర మీరు తీర్చండి. ప్రభువా నిరాశ నిస్పృహలో ఉన్న వారిని బలపరచండి. ప్రభువా సంతోషము ఆనందము లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థిస్తున్నాం. ప్రభువా ప్రతి హృదయం, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయము మీ సంతోషము చేత, పరిశుద్ధ ఆత్మయందరి ఆనందము చేత నింపబడును గాక. మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదము ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరిపై మీరు కుమ్మరించమని యేసు దీవెనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికీ తోడే కాపాడును గాక, ఆమేన్.